హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శంకర్ ని కూడా బియ్యలు గట్టికి ఎగరు పెట్టాలు. హిమగిరి పర్వతాలలో తపస్సు పెట్టేటోడు శంకరుడు. నా భార్య పార్వతీకి నా మీద ఎంత ప్రేమ ఉందో చూస్తా. నా గర్భవతి గడ్డ పిల్లవాడు ఎంత మారింది. అచ్చంతం పేట చెరువు నిండిందా. అది చెంపుతోటి నీళ్ళు పట్టుకోనత్తదా. నాదాని మందరిస్తదా, మందరియ్యదా. అది రమ్మంటే నేను పోతా. నా గర్భవతి గడ్డ పిల్లవాడు వాడలేదు. గెరి ఐషికి తైషి ఐంటి కర కుంచమునారా. పెద్ద మీద రూపాయి వంతు ప్రేమ వరకించినట్టయ్యారుంటే పెద్ద ఆగదురు. మగవానికి ఎప్పుడైనా రూపాయి వంతు ప్రేమ ఉంటే ఒక పెండ్ల మీద రూపాయి వంత అప్ప చెప్పద్దు. పెండ్ల మీదనే రూపాయి వంత అప్ప చెప్పినట్టు అయ్యారుంటే కొత్త అందుకుంటారు. కాబట్టి దాని గురవు నేను తెలుసుకుంటాను అనుకున్నాడు. ఇంతడుగు పెట్టినోడు వెనుకకు ఏడడుగు లేచి భగవాగల వల్ల నిలుసున్నదే నా శంకరు. సకరి కన్న తల్లేడు భర్తన కళ్ళ తోలు దూసరా. అగలుడండి ఎవరాలో ఆ తల్లి పార్వతీ అచ్చేడు భర్తన కళ్ళ తోలు దూసింది. నా భర్త వస్తున్నాడు ఎట్టివాడు పోడాలి నేనే క్రియలేదు. గుడ్డివాడు పోడాలి గుడియలేదు. సలవాడు పోడాలి మూతి పోట్లు పోడలేదు. గుడ్డైనా నా భర్త నాకు ప్రత్యక్ష దేవనుకోని అన్నల రాజ్యం అడిగి రాజ్యము కొడుకుల రాజ్యము కొండ రాజ్యము చేసుకున్న భర్త రాజ్యం ఉంటే ఆడదానికి స్వరాజ్యము అంటారు. భర్త అయితే శంఖచోళ్ళు మయ్యాల భర్త మూతికి పుండు ఉడత పొత్తుల పోంచానంటారు. ఆడవాళ్లకు భర్త మేలు, భాగ్యం మేలు, పురుషుడు మేలు, పుణ్యం మేలన్నారు.
కొరకోయి వల్ల బాధపడుతున్నావు. మనకు ఇద్దరు కొడుకులున్నారు, పెద్ద కొడుకు వినాయకుడు, చిన్న కొడుకు కుమారస్వామి. కొడుకులుండగా ఈ పంచన్న గిరులల్ల ఏమి లేక బాధపడుతున్నావు. అవసరం అనుకుంటే ఈ చందంపేట ఊరు అమ్మాయిల పెడతానికి. ఈ ఊరే అన్నీ తాత అనుకుంటున్నావా, నీ ముత్తాత అనుకుంటున్నావా? ఈ ఊరు నిత్తే వీళ్ళందరూ అట్టుకెళ్ళే అనుకుంటారా? ఎందుకు ఇయాడికైతే అయిపోయారు, మనసు అందరం మనం పోతాం, మన నుంచి మనం పోతాం, వాళ్ళు వాళ్ళు ఉంటారు, మనం పోయి మళ్ళీ ఎక్కడ ఉంటాం, మళ్ళీ మన ఏరియా కుంటాం, మన ఏరియా నాగారంలో వెళ్ళమ్మ పండుగనే ఆ రోజు మళ్ళీ అక్కడికి పోతాం. ఆ ఊరు మన దాంట్లో నాగారంలో వెళ్ళమ్మ సిద్ధోగం చేసి, అక్కంచెల్ని పేర పెళ్లి సిద్ధోగం చేసి, అక్కంచెల్ని భోజన పెళ్లి సిద్ధోగం చేసి, అక్కంచెల్ని మళ్ళీ ఇక్కడ పెద్ద నిజాం పేటకి వచ్చి, తిమ్మక్క పేటకి వచ్చి, ఇట్లా దేశాలు తిప్పనుగుళ్ళ పండుగ పెద్దమ్మ పండుగ చేసి, ఇట్లా రాజ్యాలు దేశాలు తిరుక్కుంటా 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 ఐదో నెల వరకు ఇంటికి చేరుతాం. పార్వతి రోజు పక్క ఊరు నమ్ముతా అమ్ముతానని అనగానే అమ్ముకొని కథ కట్టుకొని కొంటపోయి మన అసలు పెట్టి మన కార్లు పెట్టుకొని పక్క పోతానా? నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలే, మాట్లాడేది నోరైతే దెబ్బల పడేది దీపు. సరే పార్వతి, మరి ఎందుకు నువ్వు ఇట్లా బాధపడుతున్నావు? ఎందుకు చిన్నదైనవు? అమ్ముతాను అని అనగానే నేను అమ్మటోంది కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఊరు వాళ్ళెవరికి తీయరు, మనం పోలేము. ఏ ఊరికి వెళ్ళినా గదే మన ఊరు నోరు మధ్య అయితే ఊరంతా చుట్టాలి. ఊరుకో ఇల్లు కడతావా? ఊరికొక్క తెలిసిన మనిషి ఉంటే ఊరుకో ఇల్లు కట్టినట్టే. అయితే ఊరుకో ఇల్లు కట్టావు, మనకెంతో మంది మళ్ళీ ప్రోత్సహించేటోళ్ళు ఉన్నారు, అభిమానించేటోళ్ళు ఉన్నారు, చాలా మంది మనకు స్నేహితులు ఉన్నారు. యూట్యూబ్ లో మన కథలు చూసి ఎవరికైనా తోలికచ్చుకుంటున్నారు. పెద్దమ్మ కథలకు, ఎల్లమ్మ కథలకు, దేవసాల కథలకు, పండుగల కథలకు అనేకంగా అది తింపుతున్నారు. వాళ్ళందరికి కూడా పేరు పేరున మనం నమస్కారం తెలియజేస్తున్నాం. పార్వతి, ఇక సంగతి అట్టున్నది, చందంపేట ఊరిని అన్ని పెట్టగాని ఎందుకు బాధపడుతున్నావో, ఏమి కావాలనో మన పెద్ద కొడుకు వినాయకుడు, చిన్న కొడుకు కుమారస్వామి.
ఉన్నది బంగారం ఉన్నదయ్యా. భూలోక నగరం లోపల ఎంతో మందికి సంతాన బలం ఇస్తాను. అన్నం ఉన్నోళ్ళకేమో పిల్లలయ్యం, పిల్లలు ఉన్నోళ్ళకేమో అన్నవయ్యం. నీ భార్య పార్వతీదేవిని నేను అడుగుడేంటి, నువ్వు కాదనుడేంటి? లోకం లోపల ఎంతో మందికి సంతానం ఇస్తాను, నాకు సంతానం ఇస్తలేవు కదా ంటే భూ ప్రపంచాన్ని మనిషిపోదవు. అప్పుడు అనుకున్నది పార్వతీదేవి, సుందరాలు ఒక్క వీటిని అడిగింది పార్వతమ్మ, నాదా నేను అడుగుడే నువ్వు కాదను వెంకయ్యా. ఇప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు
అది మరి నీకు సంతాన బలం ఇస్తానే ఓ బాబా.